అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక డిఐవై యాక్టివిటీ అండి. ఇది చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇది ఎప్పుడో లాక్డౌన్లోనే స్టార్ట్ చేసి చేశానన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత నేను ఫొటోస్ పోస్ట్ చేస్తే కూడా అందరూ బాగుంది ఎలా చేసామని అడిగారు. అందుకే ఇలా అందరి కోసము ఇప్పుడు ఇలా తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్గా దీనికి మనకు కావాల్సింది ఏంటంటే సిజర్స్, ఒక క్యాండిల్ కావాలండి కొవ్వొత్తి, అండ్ మ్యాచ్ బాక్స్ కావాలి ఒకటి, అండ్ ఊల్. ఒకవేళ మీ ఇంట్లో ఊలు లేకపోయినా పర్లేదండి, మనం దారబంతికి ఉంటుంది కదా, బంతిపూలు గుచ్చడానికి మనం దారం వాడతాం కదా, అది కొంచెం లావుగా ఉంటుంది కదా, ఆ దారం ఉన్నా పర్లేదు. సో దానికి మనము సూది కూడా పెద్ద సూది వాడతాం కదా బంతిపూలు గుచ్చడానికి, సో ఒక పెద్ద సూది కూడా తీసుకున్నాను నేను. అండ్ ఒక డబ్బా అండి, ఇది యాక్చువల్లీ ఘీ డబ్బా, ఇది నాది నెయ్యి డబ్బా. సో అది మనం దీంట్లోనే ప్లాంట్ పెట్టుకోబోతున్నాం అనమాట, అందుకు మనకు ఒక డబ్బా కూడా కావాలి. మీ దగ్గర ఆల్రెడీ ప్లాంట్ ఉంటే కనుక ప్రాబ్లమే లేదు. నా దగ్గర ఇది కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుందిలే మీకు అన్నట్టుగా ఇది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మెయిన్ మరి ఇప్పుడు మనం దారం ఉంది, అన్నీ ఉన్నాయి, దానికి బేస్ కూడా కావాలి కదా. బేస్ కానీ ఇలా యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోవచ్చు. లేకపోతే నేనైతే ఇది పెరుగుది డబ్బా అండి, పెరుగు డబ్బా మీద ఉన్న మూత ఇది, ఆ మూతతో చేస్తున్నాను. ఇంతకుముందు నేను యాక్చువల్లీ మనం ఫ్యామిలీ ప్యాక్ది ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ డబ్బా మీద మూతతో కూడా చేశాను అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. సో అది కూడా ట్రై చేయండి. మనకి బేసిక్గా కావాల్సింది ఏంటంటే లూజ్గా ఇట్లా వంగిపోయేటట్టు కాకుండా కొంచెం దీంట్లో నీళ్లు పోసి పెట్టినా మట్టి పోసి పెట్టినా కానీ బరువు తట్టుకునేలాగా ఉండాలన్నమాట. అందుకని ఇది తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. అండ్ మొక్క లేకపోతే ఇంకెందుకండి ప్లాంట్ ఇది హ్యాంగింగ్. సో ఒక ప్లాంట్ నేను మనీ ప్లాంట్ హ్యాంగింగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇండోర్కి బాగుంటుందండి, ఇది అవుట్డోర్ కన్నా కూడా ఇండోర్ అండ్ బాల్కనీస్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈరోజే నేను ఇది చేయడానికి కారణం ఏంటంటే ఇంకో స్పెషల్ ఉంది, ఇంకో పోస్ట్ ఉందన్నమాట ఈరోజు, నెక్స్ట్ పోస్ట్. ఆ పోస్ట్ ఏంటో వెయిట్ చేసి చూడండి, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పోస్ట్ అది. సో డోంట్ మిస్ దట్ పోస్ట్, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ దిస్. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక ప్లేట్. ఈ ప్లేట్ తీసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ దీని మీద మీరు పెయింట్ కూడా వేయచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలానే వాడుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది కొంచెం పైకి ఉంది కదా, సో ఒకవేళ మొక్క కొంచెం అటు ఇటు అయినా కానీ జారిపోకుండా పడిపోకుండా ఉంటుంది అన్నట్టుగా నేను ఇది పైన పెడుతున్నా అన్నమాట. సో మనకి పైన ఈ ప్రింట్ అన్నది కనిపించదు, కింద నుంచి చూసినప్పుడు ఓన్లీ ఇలా ఉంటుంది. సో ఓన్లీ ప్లెయిన్గానే కనిపిస్తుంది. నేను ఇదివరకు చేసిన వాటిల్లో యాక్చువల్లీ పామ్ పామ్స్ కానీ అలా తయారు చేసి దీనికి సైడ్ కూడా హ్యాంగ్ చేశాను. అలా కావాలంటే కూడా ట్రై చేయండి, అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఫస్ట్ ఇప్పుడు క్యాండిల్ వెలిగించుకుందామండి. మా ఫైర్ అలారం అది. నేను పెట్టిన ఫైర్ కోసం కాదు అది, ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ జనరల్గా మా అపార్ట్మెంట్లు మోగుతానే ఉంటుంది, వంటలు చేస్తూ ఉంటాం కదా, ఆ పొగ వచ్చినప్పుడల్లా మోగుతూ ఉంటుంది అన్నమాట. సో మాకు అలవాటు అయిపోయింది. వచ్చిన కొత్తలో అయితే ఒకసారి కింద పరిగెత్తాం మేము ఆ సౌండ్ విని. సో ఇప్పుడైతే అలవాటు అయ్యింది. సో ఒక 10 సెకండ్ల కన్నా ఎక్కువ సౌండ్ వస్తే మాత్రం వెంటనే తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు మనం క్యాండిల్ వెలిగించుకున్నాం కదా, ఈ పెద్ద సూది ఏదైతే తీసుకున్నానో, సూది కాకపోతే ఏదో ఒకటి ఐరన్ది ఏదైనా రాడ్ ఉన్నా కానీ అలా కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇప్పుడు దీంట్లో హోల్స్ పెట్టాలన్నమాట. మీరు కనుక వేరే దేంతో అయినా దీంట్లో హోల్స్ పెట్టగలము అనుకుంటే అలా కూడా చేయొచ్చు. నాకు ఈ పద్ధతి ఈజీ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒక కార్నర్లో కొంచెం వేడి చేస్తాను, అది కొంచెం కాలిన తర్వాత ఏమవుతుందంటే ఈజీగా మనకి హోల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా హోల్ వచ్చేస్తుంది, అందుకని అలా చేస్తున్నా అన్నమాట నేను. మరీ చిన్న చేసుకోకూడదు, అలానే మరీ పెద్ద చేయకూడదు, ఎందుకంటే ఇది బంతి
పూల ఇది కదా, మరి పెద్దదైపోయింది అనుకోండి, మనం వాడిన దారం దాంట్లో లూజ్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంది. హోల్ కూడా మరి పెద్దగా ఉంటే అందంగా కూడా కనిపించదండి. సో అదన్నమాట. దీన్ని ఏంటంటే ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో మూడు చోట్ల పెట్టుకోబోతున్నాను నేను హోల్స్. ట్రయాంగిల్ లాగా త్రీ హోల్స్ వస్తాయి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. కావాలంటే మీరు మెజర్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి ఒకటి ఇలాగా, ఒకటి ఇలాగా. సో పర్ఫెక్ట్ డిస్టెన్స్ లాగా వస్తుంది, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఈజీగా. లేకపోతే కొంచెం అటు ఇటు అయితే పడిపోతాయి, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక హోల్ అయింది, నెక్స్ట్ ఇంకొకటి కూడా చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి, ఎవరన్నా చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి త్రీ హోల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనకి. యాక్చువల్లీ నేను లాక్డౌన్ టైంలో మైక్రోగ్రీన్స్ కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. అప్పుడు చాలామంది హేమ ఎలా చేసావు మైక్రోగ్రీన్స్, మాకు కూడా నేర్పించు అని కొంతమంది, కొంతమంది అయితే మాకు సేల్ చేస్తావా మేము కొనుక్కుంటామని కొంతమంది కూడా అడిగారు. లాక్డౌన్లో మాకు ఏమైందంటే, ఇక్కడ కేరళలో మేము ఉండేది కదా, పెద్దగా మాకు ఇక్కడ ఆకుకూరలు దొరికేవి కాదు. ఇక్కడ అందరికీ సొంత ఇళ్ళే కదా, ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు మొక్కలు పెంచేసుకుంటారు, సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. మాకు మాత్రం ప్రాబ్లం అయింది. అప్పుడు ఏం చేశానంటే, నేను మన కిచెన్లోనే అండి మెంతి కూర ఉంటుంది కదా, మెంతులు ఉంటాయి కదా, మెంతుల్ని మైక్రోగ్రీన్స్గా చేశాను. ఆవాల్ని కూడా మైక్రోగ్రీన్స్గా చేశాను. సో అలా మేము ఆకుకూరలు అలా తయారు చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే మొక్కలు పెంచి అలా చేసుకున్నాం. మరి మొక్కలు పెంచాలంటే మరి కుండీలు కూడా ఉండాలి కదా, కుండీలు కూడా లేకుండా చేశానండి. ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి తీసుకెళ్లే బాక్సెస్ ఉంటాయి కదా, లంచ్ బాక్సెస్, మా బాబువి కూడా లంచ్ బాక్స్, అది వాటిల్లోనే చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చినాయి, అండ్ మీతో కూడా ఫ్యూచర్లో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా మైక్రోగ్రీన్స్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు త్రీ హోల్స్ రెడీ అయిపోయినాయండి. చూడండి ఇక్కడ ఒక వై షేప్ టైప్లో, ఒక ట్రయాంగిల్ షేప్ టైప్లో చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఊల్. ఊల్ లేకపోతే ఏం పర్లేదు, ఇందాక చెప్పినట్టు ఊలు లేకపోయినా కానీ మనం బంతి పూలు గుచ్చే దారం ఉంటుంది కదా, ఆ దారం వాడినా సరిపోతుంది. దీంట్లోకి ఎక్కించేసుకుంటున్నాను నేను, అప్పుడు మనకి ఈజీగా అయిపోతుందండి. డైరెక్ట్ దాంట్లో కూడా పెట్టొచ్చు కానీ ఇది మనకి ఈజీ పని అన్నమాట. మరి దారమే కదా, మరి ఉంటుందా ఆగుతుందా అని డౌట్ వస్తుంది కదా, అందుకని ఏం చేస్తానంటే రెండు తీసుకుంటున్నాను, రెండు పేటల మీద తీసుకుంటున్నాను. అప్పుడు బరువు ఎట్లున్నా కానీ ఆగుతుంది కదా, అందుకనమాట. అండ్ మనం లెంత్ కూడా ఫస్ట్ మీరు మెజర్ చేసుకోవాలండి, మీకు ఎంత హైట్లో కావాలి అన్నది ముందే మెజర్ చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. ముందే మెజర్ చేసుకుంటే అసలు మీకు ఎంత హైట్ కావాలి అన్నది ఒక ఐడియా ఉంటుంది కదా. నేను యాక్చువల్లీ ఇది మా బాల్కనీ డోర్ పక్కన యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ హైట్కి సరిపడా తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అందంగా ఉంటుంది. బెడ్రూమ్లో కూడా పెట్టవచ్చు, కిచెన్లో కూడా ట్రై చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే, మనం చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదండి, ఆ పెరుగు పాలు అన్నీ ఉట్టిలో కట్టి పైన పెట్టేవాళ్ళు అన్నమాట. అట్లుంది ఇది చూడడానికి. అలా పెట్టేసుకున్న తర్వాత తీసుకొని మూత పైకి లాగేస్తే సరిపోతుంది, వచ్చేసింది. ఇప్పుడు మనం ఎంత లెంత్ కావాలో చూసుకుంటున్నాం కదా, సేమ్ ఇలానే మనకు మూడు ఈక్వల్గా తీసుకోవాలండి. మూడు ఈక్వల్గా తీసుకోకపోతే బ్యాలెన్స్ అవ్వదు, పడిపోతూ ఉంటాయి.
అదన్నమాట. ఇంత లెంత్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో సిజర్స్తో కట్ చేసేసుకొని ఇంక ఇక్కడ ముడేసుకోవడమే. అప్పుడు ఇక్కడ ముడేసినప్పుడు ఏం చేయాలంటే, మనం పామ్ పామ్స్ కానీ ఏమైనా హ్యాంగింగ్స్ కానీ అనుకున్నాం కదా, అప్పుడు దీంట్లోనే పెట్టేసి కనుక మనము చేస్తే అది కూడా అందంగా హ్యాంగింగ్ లాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. పైగా ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నది అందరికీ ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అన్నవైతే ఇంకా అసలు కంపల్సరీ అన్నట్టుగా మారిపోయింది. మూడింట్లోకి ఇలా దారాలు ఎక్కించుకున్నానండి, చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మూడు కలిపి నీట్గా ఒకేసారి పైకి వచ్చేలాగా బ్యాలెన్స్ చూసుకోవాలి. తెలియట్లేదు తేడా అన్నప్పుడు ఏం చేయాలంటే, ఒక కంటైనర్ పెట్టుకుంటే దాని మీద ఒక బౌల్ ఏదైనా బరువు తెలుస్తుంది కదా, అప్పుడు ఈజీగా పైకి ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. పైగా ఊవులు కదండి సాగుతుంది. మీరు కనుక నార్మల్ థ్రెడ్తో కానీ వేరే దాంతో సుతిలీతో చేయవచ్చు యాక్చువల్లీ ఇది, అది కూడా బాగుంటుంది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఒక ముడేసుకుంటే సరిపోతుందండి. అంతే సింపుల్. ఇక్కడ ఒక ముడి అండ్ పైన కూడా ఇంకో ముడి వేసుకోవాలి, ఎందుకంటే మనకి హ్యాంగ్ చేయడానికి కావాలి కదా. ఇలా రింగ్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట మనం ఇలా ముడి వేసుకోగానే. అండ్ పైన మనకి ఏదైతే ఎక్సెస్ ఉందో మనకు వద్దనుకుంటున్నామో దాన్ని ఒకసారి కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ కంటైనర్ది ఏంటంటే, దీని మీద ఉన్న స్టిక్కర్ ఫస్ట్ నీట్గా వాష్ చేసేసి దీన్ని ఈ కంటైనర్ మీద ఉన్న స్టిక్కర్ పీకేయాలి. నీట్గా తీయాలండి, లేకపోతే నీట్గా కనిపించదు ప్లాంట్. సో ఈ కంటైనర్ మీద ఉన్న స్టిక్కర్ తీసేస్తున్నాను నేను. యాక్చువల్లీ ప్లాంట్స్ ఏవైనా కానీ, ఎస్పెషల్లీ మనీ ప్లాంట్ లాంటివి, బ్యాంబూస్ లాంటివి, ఇలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న కంటైనర్స్లోనే చాలా అందంగా ఉంటాయి అన్నమాట బయట కన్నా. సో ఫస్ట్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటున్నాను నేను. అండ్ మన మనీ ప్లాంట్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో కదా. నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ నేను చెప్పినట్టు మీరు ఇట్లా హ్యాంగింగ్స్ కానీ టేప్ పెట్టి కూడా అతికిచ్చేయచ్చు. ఇలాగా చూడండి అప్పుడు కలర్ఫుల్గా బాగా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు ఊరితో. ఇదండి ఈరోజు డిఐవై. ఇది ఇప్పుడు నేను ఒకసారి మీకు హ్యాంగ్ చేసి చూపిస్తాను, చాలా అందంగా కనిపిస్తుంది ఇది. నేను పక్కన వేరేవి కూడా పెట్టానండి, యాక్చువల్లీ బోన్సాయి టైప్వి, కానీ అవి రియల్వి కాదు, ప్లాస్టిక్దే. కానీ ఇలా నేను మా కర్టెన్ రాడ్కి ఇలా హ్యాంగ్ చేశాను, చాలా అందంగా ఉంది కదా.